ప్రపంచానికి నాగరికతనందించిన దేశంలో పుట్టినవాడు ప్రపంచానికి నాగరికతనందించిన దేశంలో పుట్టినవాడు కళింగ యుద్ధాన ఎదురొడ్డి నిలబడ్డవాడు కళింగ యుద్ధాన ఎదురొడ్డి నిలబడ్డవాడు ఓట మెరుగని గజపతులనెదిరించినవాడు సాక్షాత్తు దేవతామూర్తులను దివి నుంచి భువికి దించినవాడు ఆంగ్ల అక్షరానికి తెలుగు నుడికారాన్ని అందించినవాడు పండిత భాషకి స్వస్తి పలికి వ్యవహార భాషకి పట్టం కట్టినవాడు విప్లవ పోరాటాలకు బీజం వేసినవాడు ప్రాణాయామంతో కొండలని సైతం పిండి చేయగలిగినవాడు దేవాలయ శిల్పాల ఆంతర్యమెరిగినవాడు ఎంతటి శ్రమనైనా పంటి బిగిన దాచేయగలిగినవాడు శక్తి వంచనే తెలియని నిరంతర శ్రామికుడు వీడు నమ్మిన వానికి ప్రాణాన్నైనా ఇచ్చే ఆప్తమిత్రుడు వీడు ఆగ్రహంలో కూడా నిగ్రహాన్ని కోల్పోని విగ్రహం వీడు ఆత్మీయతకు అభిమానానికి అద్దమంటి యాసను పలికెడివాడు జీవకోటిని పోషించే సప్తవర్ణాల సంకేతం వీడు సాఖ్యవంశపు సిద్ధార్థుని సిద్ధుడు వీడు ప్రకృతి రమణీయత పరిరక్షకుడు వీడు లోహ విహంగాల ఆశ్రమ నిర్మాణాలకు పేరెన్నిక గన్నవాడు మా కొద్దీ తెల్ల దొరతనమంటూ పల్లెల్లో సైతం స్వాతంత్ర సమర దీప్తిని రగిల్చినవాడు మహావిష్ణువు రెండవ అవతారానికి రూపమిచ్చి నీడనిచ్చినవాడు సైబీరియన్ పక్షుల సంరక్షకుడు వీడు చదువులమ్మను నమ్ముకున్న ఏకైక నిత్య కృషీవలుడు దేశం నలుదిశల సేవలను విస్తరించినవాడు భరతమాత సంరక్షణలో తనదైన ముద్రను వేసినవాడు
మానవత్వానికి ప్రతీక వీడు, సాయమంటే ముందుండెడివాడు. చింతలేని మనసున్నవాడు చిరాకొచ్చిందంటే చింపేయగలడు. ఎవడండివాడు ఇంకెవడండివాడు నా సిక్కోలువాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ లమ్మత శ్రీనివాసరావు.